హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకైతే బీడీ వాళ్ళు పేపర్ వన్ ఎస్జిటి పేపర్కు అర్హులా కాదా అన్నది చాలామందికి ఉన్నాయో మయం సో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అర్హులు కాదు అని మన గవర్నమెంట్ ఇచ్చిన తీర్పు నోటిఫికేషన్ ప్రకారం అర్హులు అని ఉంది చూద్దాం దాని గురించి సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులకు నిర్వహించే ఉపాధ్యాయు అర్హత పరీక్ష టెట్ పేపర్ వన్కు బీఈడి చేసిన వారికి అవకాశం కల్పించడంపై వివాదం ఏర్పడింది దీనిపై కొందరు ఎస్జిటి అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు రాష్ట్ర ప్రభుత్వం తరచుగా అర్హతలను మారుస్తుండటంతో ఈసారి టెట్ డిఎస్సీలు కొనసాగుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్జిటి టెట్ పేపర్ వన్కు బిఎడ్ చేసిన వారికి అర్హత లేదని జనవరి ఇరవై ఆరున పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జీవో ఎంఎస్ ఫోర్ను విడుదల చేశారు జాతీయ ఉపాధ్యాయ మండలి ఎన్సిడిఈ ఇచ్చిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు రద్దు చేసినందున అర్హత లేదంటూ జీవోలో పేర్కొన్నారు దీని ప్రకారం స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించే టెట్ పేపర్ టూ పరీక్షకు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు డిగ్రీలో నలభై శాతం ఉన్న అర్హులేనని పేర్కొన్నారు దీనికోసం జనవరి ఇరవై ఆరున మెమో ఇచ్చారు ఎస్జిటిలో బీఈడి వారికి అర్హత లేనందున డిగ్రీ మార్కుల్లో ఎలాంటి మార్పు చేయలేదు కానీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసరికి కొత్తగా మరో మెమో జారీ చేశారు ఎస్జిటి పోస్టులకు నిర్వహించే టెట్ పేపర్ వన్కు బీఈడి వారికి అవకాశం కల్పించారు బీఈడి వారికి అవకాశం లేదని రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని దీనిపై ఎన్సిటీ ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వనందున పాత విధానమే పాటిస్తామని ప్రభుత్వం చెబుతుంది అలాంటప్పుడు గత నెల ఇరవై ఆరున జీవో ఎందుకు ఇచ్చినట్లు అదే జివోను పన్నెండు రోజుల్లో రద్దు చేస్తూ మోమో జారీ చేయడం ఏంటి ఏదైనా సవరణ చేస్తే సవరణ జీవో ఇవ్వకుండా ప్రభుత్వం మెమో ఎలా జారీ చేస్తుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు టెట్ డిఎస్సి అర్హతల్లో ఏమో ఏం సృష్టించి ఈ పరీక్షలు జరగకుండా ఉండేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కనిపిస్తుందని విమర్శిస్తున్నారు హెచ్జీటీ పేపర్కు బీఈడి వారికి అర్హత కల్పించడంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు ఇదే జరిగితే టెట్టు దరఖాస్తుల సమయంలోనే న్యాయ వివాదాలు ఏర్పడనున్నాయి ప్రభుత్వం ఇస్తున్న జీవోలు మెమోలు పరస్పరం విరుద్ధంగా ఉండడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు